पलनाडु जिल्ला बिनकोंड नियोजकवर्गंलो सामाजिक साधिकार बस यात्रकु मरी रोजु नन्नु आह्वानिंचिनटुवंटि मी अंदरि प्रियतम एमएलए मा अन्न बोल्ल ब्रह्मनायुडु गारिकि ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्नानु। ఈ రోజు వినుకొండ నియోజకవర్గంలో జగనన్న కట్అవుట్ చూసి బస్ యాత్ర ఈ రోజు మనం చేస్తుంటే జగనన్న కట్అవుట్ చూపించి బస్ యాత్ర చేస్తుంటే ఈ రోజు ఇంత మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు పెద్ద ఎత్తున వచ్చారంటే ఈ వేదిక మీద జగనన్న లేరు కానీ మీ గుండెల్లో జగనన్న ఉన్నారు। జగనన్న లేకపోతనే ఇంతమంది వచ్చారంటే జగనన్న వస్తే వినుకొండ జన సునామీలా మారుతుందేమో అనిపిస్తుంది। ఈ రోజు జగనన్న ఆశీస్సులతో బ్రహ్మనాయుడన్న నాయకత్వంలో వినుకొండ వినుకొండ కాదు జగనన్న మనసులో పెట్టుకున్నటువంటి అభిమాన కొండలా కనబడతా ఉంది। సామాజిక సాధికారత యాత్ర ఈ రోజు ఇక్కడ ఉన్న మన బీసీలు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈ రోజు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ముందుకు ఎదిగినప్పుడే నిజమైన సాధికారత అక్షరాల మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో సామాజిక సాధికారత నెలకొన్నది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమే ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము మా మంత్రులము వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరూ కూడా నిలువెత్తు సాక్ష్యమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఈ రోజు ఈ రాష్ట్రంలోని కేబినెట్ చూస్తుంటే 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఉన్నారు। అసలు ఎప్పుడైనా ఊహించారా ఈ దేశ చరిత్రలో జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయం జగనన్న తెచ్చినటువంటి సాధికారత ఏ రాజకీయ పార్టీ కాని ఏ రాజకీయ నాయకుడు కాని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అని ఈ రోజు గర్వంగా చెప్పగలిగే పరిస్థితి। ఈ రోజు మనం చూసుకుంటే శాసనసభ అయినా శాసన మండలైనా పంచాయతీ అయినా మున్సిపాలిటీ అయినా ఏది తీసుకున్నా కూడా ఈ రోజు జిల్లా పరిషత్ వరకు తీసుకుంటే కూడా వార్డ్ మెంబర్ నుంచి రాజ్యసభ సభ్యుల వరకు కూడా ఈ రోజు ఉన్నది మన బీసీలు అలాగే ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు ఈ రోజు మన జగనన్న అవకాశం ఇచ్చాడు। అలాగే మనందర్ని కూడా సంక్షేమ దిశగా మనందర్ని కూడా అభ్యున్నతి దిశగా నడిపేందుకు మన జగనన్న ఈ రోజు 240 కోట్ల డీబీటీని మనందరికి ఇచ్చాడు అని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్పుకోగలుగుతారు। సంక్షేమం గురించి అడుగుతా ఉంటే ఇక్కడ చాలా మంది అక్క చెల్లెమలు చాలా సేపటి నుంచి చూస్తా ఉన్నాను నుంచేనే ఎంత సంతోషపడుతున్నారు వారి యొక్క అభిమానం ఎంత వ్యక్తం చేస్తా ఉన్నాను। మా అక్క చెల్లెమలు అడుగుతా ఉన్నా జగనన్న అమ్మఒడి ఎవరిస్తున్నారు మనకి ఈ రోజు అమ్మఒడి ఎవరిస్తున్నారు ఈ రోజు చెయ్యి ఎవరిస్తున్నారు ఈ రోజు ఆసరా పథకం ఎవరిస్తున్నారు ఈ రోజు మన పేర్ల మీదగా ఆస్తి ఒక పుట్టింటి ఆస్తిలాగా మన పేర్ల మీద ఈ రోజు ఈ రాష్ట్రంలో 30 లక్షల పైగా అక్క చెల్లెమలకు ఇళ్ళ పథకాలు ఎవరిచ్చారు అని అడుగుతా ఉన్నాను। నిజం మీరు చెప్తుంది ఈ రోజు మన జగనన్న మనకు అమ్మఒడి ఇచ్చాడు ఈ రోజు మన ముఖ్యమంత్రి జగనన్న ఆసరా ఇచ్చాడు చేయుతని ఇచ్చాడు ఈ రోజు అన్ని విధాలుగా మహిళలకు భరోసాని ఇచ్చాడు। మన నవరత్నాలు మన మానిఫెస్టోలో 90% మంది అక్క చెల్లెమలకు భరోసాగా ఉండేటువంటి నవరత్నాల్ని ఈ రోజు మన ఇంటికి పంపాడు మన జగనన్న। ఇంతకన్నా ఏ రాష్ట్రంలో కాని ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఆలోచించిన విధంగా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఒక తోబుట్టులాగా ఒక పుట్టింటి భరోసాలాగా నిలిచిన నాయకుడు మన ముఖ్యమంత్రి జగనన్న అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। అలాగే బీసీలు
ఈరోజు బీసీలను చూస్తా ఉన్నాం మనం 139 కులాలు 56 కార్పొరేషన్లు ఎన్నడు ఎప్పుడు లేని విధంగా ఈరోజు గొప్ప అవకాశాలు మనకు కల్పించాడాలంటే ఈరోజు మన జగనన్న ఏ విధంగా మన కోసం పరితపిస్తున్నాడో ఆలోచించండి అంతేందుకు నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలో తొలిసారిగా ఒక బీసీకి ఒక బీసీ మహిళకు మంత్రిగా ఇచ్చినటువంటి అవకాశం జగనన్నకే దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు మన జగనన్న ప్రభుత్వం మనందరి బాగోగుల కోసం ఎంతగా పరితపిస్తుందో ఒక్కసారి మనం వెనక్కి వెళ్లి చూస్తే ఈ రాష్ట్రంలో బీసీలను ఎస్సీలను మైనారిటీలను ఎస్టీలను చంద్రబాబు నాయుడు గారి పాలనలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అవమానించారో ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మర్చిపోలేదు బీసీలను తోలు తీస్తా తోకలు కత్తిరిస్తా అని అవహేళనగా మాట్లాడినటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు అన్నవి ఎవరు మర్చిపోలేదు దళితులుగా ఎవరైనా పుట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఈ రాష్ట్రం ప్రజలు ఎవరు మర్చిపోలేదు గిరిజనుల బాగోగులే అసలు పట్టించుకోనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేశాడనే విషయాన్ని ఈ రాష్ట్రంలోని గిరిజనులు మర్చిపోలేదు అలాగే ముస్లింల కోసము ఏ మాత్రము కూడా మంచి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు మోసాన్ని ఈ రాష్ట్రంలోని మైనారిటీలు మర్చిపోలేదు నేను చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు వేదికగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాము మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గొప్పలు పలుకునే చంద్రబాబు నాయుడు గారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరు ఏదైతే అంటున్నారో బీసీలు తోకలు కత్తిరిస్తాం తోలు తీస్తామని రేపు రానున్న ఎన్నికల్లో బీసీలు మీ తోకలు కత్తిరించబోతున్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను రేపు రానున్న ఎన్నికల్లో దళితులు దళితుల ఏదైతే ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటట్టు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో దళితుల వల్ల చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఓడిపోయిందని ఆత్మ విమర్శ చేసుకునేలాగా దళితులు మీకు బుద్ధి చెప్పబోతున్నారని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాను గిరిజనులను మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు ముఖ్యంగా మా వినుకొండలో ఉన్నటువంటి మా గిరిజనులందరూ కూడా అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పబోతున్నారు రానిగన్న ఎన్నికల్లో అని తెలియజేస్తా ఉన్నాను ఇక మైనారిటీలు ముస్లింలకు ఏ మాత్రం కూడా మంచి చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలోని ముస్లింలంతా ఏ విధంగా దెబ్బ కొట్టబోతున్నారో కూడా చంద్రబాబు నాయుడు గారికి చూపించబోతా ఉన్నారు మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీని ఏ విధంగా ఓడించబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనేది కూడా చూపించబోతున్నాము అని ఇదే వేదికగా తెలియజేస్తా ఉన్నాను రానున్న కాలంలో ఇంత సమయమైనా జగనన్న వేదిక మీద లేకపోయినా ఇంత సేపటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఈ సామాజిక బస్సు యాత్రని విజయవంతం ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనం తండోపతండలుగా వచ్చి చేస్తున్నారు అంటే దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ప్రతి గుండెల్లో సంక్షేమం అందుకున్నటువంటి ప్రతి గుండెల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల గుండెల్లో జగనన్న ఏ విధంగా కొలువై ఉన్నాడో మీ అందరూ కూడా ఆలోచన చేయండి మన భావితరాలు బాగుండేందుకు విద్యా వైద్య సేవలు ఏ విధంగా అందిస్తున్నారో ఆలోచించండి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారి మంచితనానికి విలువ కట్టలేము ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి ఎమ్మెల్యే మనకుండడము మీకుండడము మీ అందరి అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను బ్రహ్మనాయుడన్నకు డబ్బులేం అవసరం లేదు మీ మీద బతకాల్సినటువంటి అవసరం అసలే లేదు మీ అభిమానం చాలు మీ ప్రేమ చాలు బ్రహ్మనాయుడన్న కోరిక ఒకటే నేను మంచి చేస్తే అందరూ నన్ను గుర్తుపెట్టుకుంటారు నా వయసు అయిపోయినా కానీ వీళ్ళ మనసులో నాకు చోటు ఉంటుంది చెల్లెమ్మ అందుకే నేను పనిచేస్తానని చెప్తూ ఉంటాడు అలాగే ఇందాక చెప్పాడు
బినుకొండకు 100 పడకల హాస్పిటల్ తొందరలోనే శంకుస్థాపన చేయబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈపూర్లో కూడా మనకున్నటువంటి సిహెచ్సిని అభివృద్ధి చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. వైద్య పరంగా వైద్య సేవల పరంగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో బినుకొండ నియోజకవర్గానికి నా సహాయశక్తులుగా ఎప్పుడు అండగా ఉన్నాను ఉంటాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే బినుకొండ నియోజకవర్గానికి మంచి వైద్య సేవలు అటుపోతే పిడుగురాల మెడికల్ కాలేజ్ ఉంది మనకి జగనన్న 500 కోట్లతో మన జిల్లాలో మన పల్నాడు జిల్లాలో పిడుగురాల మెడికల్ కాలేజ్ ఇచ్చాడు. అట ఎందుకులే అని మీరు అనుకుంటే ఇక్కడి నుంచి మల్లో 70-80 కిలోమీటర్లు పోతే మార్కాపురంలో మెడికల్ కాలేజ్ ఉంది మనందరికీ. బినుకొండ కటుపోయినా ఇటుపోయినా జగనన్న ఇచ్చిన మెడికల్ కాలేజ్ వల్ల మీ అందరికీ కూడా మంచి వైద్యం మీకు వైద్య సేవలు మీకు అందిస్తాడు. అలాగే మీకు మంచి వైద్య సేవలు ఎప్పుడూ కూడా అందుతాయి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికీ చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు, నేను చెప్పే పని లేదు. రానున్న కాలంలో ఇలాంటి మంచి మనసు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి మీ అందరూ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మంచి మనసు ఉన్న ఎమ్మెల్యే దొరకడం వినుకొండ ప్రజల అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి ఎమ్మెల్యేను కాపాడుకోవడం ఇక్కడ ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్సీలు మైనారిటీల బాధ్యత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి మీ ప్రియతమ ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. థ్యాంక్ యూ.